రైటికా కృష్ణా జిల్లాలో నాలుగో విడత వారాహి విజయయాత్రనైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొదలుపెట్టనున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి వెంకట అందిస్తారు లైవ్ ద్వారా వెంకట చెప్పండి పవన్ కళ్యాణ్ ఏ టైం కి బహిరంగ సభకు వచ్చే అవకాశం ఉంది అక్కడ ఏర్పాట్లన్నీ ఎలా చేశారు అదే విధంగా చంద్రబాబు తో ములాఖత్ అయిన తర్వాత ఇది మొదటి సభ కాబట్టి అటు టీడీపీ వాళ్ళు కూడా గంపడ ఆశలైతే పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడబోతున్నారు అనేది ఇప్పుడు అందరికీ కూడా ఆసక్తిని రేపుతుంది దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి యామిని ప్రధానంగా చూసుకున్నట్లయితే జనసేనాని పవన్ కళ్యాణ్ నాలుగో విడత వారాహి యాత్ర అయితే మాత్రం దిగ్విజయంగా కొనసాగుతుందని చెప్పుకోవాలి అవనిగడ్డ ప్రాంతానికి పవన్ కళ్యాణ్ ముందుగానే వచ్చేసేసి వారాహి వాహనంలో ఉన్నారంటే ఇక్కడ ఉన్న ప్రాంతం మీద ఆయనకున్న ప్రేమ అభిమానం మనం అర్థం చేసుకోవచ్చు ముఖ్యంగా వారాహి నాలుగో విడత యాత్ర అయితే మాత్రం చాలా సక్సెస్ఫుల్ గా నడుస్తుంది వేలాదిగా జనాలు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నుంచే కాదు విజయవాడ నుంచి కూడా దాదాపు 60 కిలోమీటర్లు కూడా అక్కడి నుంచి కూడా ఇక్కడికి జనసేనాని పవన్ కళ్యాణ్ చూసేందుకు రావడం కూడా ఒకంత ఆశ్చర్యం కలిగించే పరిస్థితి కనిపించింది అయితే ఇక్కడ పోలీసులు అడుగడుగున ఆంక్షలు విధిస్తున్నారు ఎక్కడ కూడా వాహనాలను రానివ్వకుండా కిలోమీటర్ దూరంలోనే ఆపేసి నడుచుకుంటూ వెళ్ళమంటూ చెప్తున్న పరిస్థితి నెలకొంటుంది అవనిగడ్డ పరిసర ప్రాంతాల జనాలందరూ కూడా మహిళలు చిన్నారులు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి జనసేనాని పవన్ కళ్యాణ్ చెప్పే మాటలు వినడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని చెప్పుకొని ఇక్కడ కొంతమంది మనతో మాట్లాడడానికి కొంతమంది ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి జనసేనాని పవన్ కళ్యాణ్ వారాహి యాత్రను ఏ విధంగా చూసుకోవచ్చు గతంలో 3 సార్లు వారాహి యాత్ర ఎక్కడ పెట్టినా కూడా విజయంగా చేసుకున్న సక్సెస్ అయింది అట్లాగే ఈరోజు అవనిగడ్డలో కూడా భారీ ఎత్తున ఇక్కడ లక్షలాదిగా వేలాదిగా కూడా ప్రజలు తండోపతండాలుగా వస్తూ ఉన్నారు కానీ జనాన్ని చూసి ప్రజలు అటు ఇటు పోలీసు వ్యవస్థ ఎక్కడికక్కడ ప్రభుత్వం కూడా ఎక్కడికక్కడ ఆపుతూ 10 కిలోమీటర్ల దూరంలో వాహనాలు ఆపేస్తూ జనాలు నడిచే విధంగా రమ్మని చెప్పని అనేక ఆంక్షలు పెడుతూ జన సైనికులు కానీ వీర మహిళలు కానీ అనేక ఇబ్బందులు గురిచేస్తూ ఉంది ప్రభుత్వం మీరు చెప్పండి ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీ జనసేన పొత్తు కలిసిన నేపథ్యంలో మరి ఏ టీడీపీ జనసేన పొత్తు కలిసిన నేపథ్యంలో ఏ విధంగా ఉండబోతుంది భవిష్యత్తు మాది పెనలు నియోజకవర్గం తాడిగడప మున్సిపల్ అధ్యక్షుడు నేను అయితే ఒక ముంబై దాడి చూసుకున్నాము హోటల్లో దాడి చేస్తే సైన్యం అంతా ఒకటే ముగ్గురు దుండగులని మట్టి పట్టింది ఎలాగో అలాగే టీడీపీ జనసేన ఒక సైన్యులాగా ఈ వైసీపీని పారతలబోతుంది 2024లో అని చెప్పి సంకేతం ఇది ఆ దాని ఇదితోనే జనాలు ఇవాళ వేలాదిగా ఈ మీటింగ్కి తరలి వస్తూ ఉన్నారు వారాహి విజయయాత్రను పేరు పెట్టినప్పుడే విజయం అవుతుందని చెప్పి తేటతలమైందని చెప్పి అభిమముఖంగా తెలియజేస్తా ఉన్నా మీరు చెప్పండి ఇప్పుడున్న పరిస్థితుల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ అవనిగడ్డ యాత్రని ఏ విధంగా చూసుకోవచ్చు అంటే ఎంతమంది ఇంకా వచ్చే అవకాశం ఉంది ఎలా ఉండబోతుంది ఇంకా దగ్గర ఇంకొక 100,000 మంది దాకా వచ్చేటట్టు ప్రయత్నం ఉంది అక్కడికి పోలీసుల ఆకాంక్షలు మహి దారుణంగా ఉన్నాయి అక్కడక్కడ నుంచి 3 కిలోమీటర్ల దూరంలోనే ఆపేసి అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళమంటే ఇందులో వచ్చి పెద్ద వయసులు ఉన్నారు చిన్నపిల్లలు ఉన్నారు అందరూ అక్కడ నుంచి 3 కిలోమీటర్ల దూరం నుంచి ఎలా నడుచుకుని వస్తారని ఈ ప్రభుత్వం అనుకుంటుందో నాకైతే అర్థం కావట్లే ఇంత గతంలో కూడా ఇన్ని మీటింగ్లు జరిగినాయి వేరే వేరే పార్టీ మీటింగ్ జరిగినాయి అప్పుడు కూడా ఇలానే ఆశ్వాదించారా అప్పుడు కూడా ఇలానే ఆక్షన్లు పెట్టారా ఏ అప్పుడప్పుడు ఫ్రీగా రోడ్డు మీద ట్రాఫిక్ ఆగలేదా లేకపోతే ఇంకేమీ జరగలేవా అన్నీ జరిగినాయి అందరికీ ఉంది అందరికీ హక్కు ఉంది ఈ ఒక్క పార్టీకి కాదు మనందరికీ హక్కులు ఉన్నాయి మన ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాం కాబట్టి ఇది మన అందరూ పార్టీల ప్రచారం చేసుకోవచ్చు ఏ విధంగానైనా నడుచుకోవచ్చు అంతేగాని 3 కిలోమీటర్ల దూరంలో ఆపేసి మీరు రావడం ఇది కరెక్ట్ కాదు ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయి ఇది కరెక్ట్ అనే పద్ధతి కాదని చెప్పి నేను అనుకుంటున్నా మీరు చెప్పండి ఎప్పుడైనా సరే పవన్ కళ్యాణ్ జనసేనాని పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర కొనసాగించినప్పుడు ఒక్కసారిగా వైసీపీ మంత్రులందరూ కూడా మాజీ మంత్రులు బయటకు వచ్చి ఆయన మీద విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి ఇప్పుడు ఉదాహరణకి మచిలీపట్నం పేరు నాని కావచ్చు గుడివాడ నాని కావచ్చు ఇలాగ ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒకటి అనే పరిస్థితుంది దీన్ని ఏ విధంగా చూసుకోండి నా పేరు శ్రీనివాస్ అండి నాగలంక మండలం బావదరపల్లి విలేజ్ నుంచి మాట్లాడుతున్నాను యాక్చువల్గా ఈ మంత్రులందరూ పవన్ కళ్యాణ్ గారు ఏది మాట్లాడినా వాళ్ళు కౌంటర్ ఇవ్వటం అదంతా మామూలేనండి కానీ ఇప్పుడు కరెక్ట్గా మొదలైంది ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఏ ప్లేస్లో ఉన్నారో అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది ఇంకేంటంటే ఆటోమేటిక్గా టీడీపీ జనసేన రెండూ కలిసినాయి కనుక ఇంక ఎదురేలేదు 100% విన్ ఖాయం ఈ కౌంటర్లు ఇచ్చే మంత్రి అందరికీ కూడా గట్టిగా కౌంటర్ ఈ రోజు ఇస్తారు పవన్ కళ్యాణ్ గారు జై జనసేన
ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారి యాత్ర ఎలా ఉండబోతుంది భవిష్యత్తు? ఏమండి, పవన్ కళ్యాణ్ గారు వస్తేనే రోడ్డు మీద యాత్ర విజయం అని చెప్పి తేడతను ప్రతి చోట కూడా ఘంటాపాదంగా బల్ల గుద్ది చెప్తాము. పవన్ కళ్యాణ్ అడుగు బయటపెట్టారా? లక్షలాదిగా ప్రజలు జన సైనికులు బయటకు వస్తారు. పోలీసులు కాదు, వాళ్ళు సెంట్రల్ ఫోర్స్ నింపుకున్న సరే ఆపే సత్తా వాళ్ళ దగ్గర ఉండదని చెప్పి చెప్తా ఉన్నా. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చిన్నారులు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు జనసేనాని పవన్ కళ్యాణ్ కోసం అయితే మాత్రం ఇక్కడ రావడం జరిగింది. పవన్ కళ్యాణ్ లాగే డ్రెస్ వేసుకొని అదేవిధంగా టవల్ కట్టుకొని ఇక్కడ చిన్నారు కూడా, అంటే చాలా మంది చిన్నారులు ఇక్కడ అవనగడ్ ప్రాంతంలో చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నుంచి కూడా పవన్ కళ్యాణ్ మీద ఉన్న అభిమానంతో పెద్ద ఎత్తున రావడం జరుగుతుంది. ముఖ్యంగా మహిళలు అయితే మాత్రం పెద్ద ఎత్తున తరలి రావడం ఇక్కడ చూస్తున్న ప్రస్తుత పరిస్థితి. అంటే మహిళల్లో కూడా జనసేనాని పవన్ కళ్యాణ్కి ఉన్న క్రేజ్ ఏంటో ఇక్కడ అవనగడ్డ ప్రాంతంలో మనం చూస్తే అర్థమవుతుంది. అవనగడ్డ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే చాలా దూర ప్రాంతంలో, సభా ప్రాంగణానికి దూరంలో ఉన్నాం, అయినా కూడా అక్కడి నుంచి కూడా నడుచుకుంటూ వెళ్ళి తమ నాయకుడు చెప్పే మాటలు వినటానికి అడుగడుగున ఆంక్షలు పెట్టినప్పుడు కూడా పోలీసులు ఇక్కడికి వచ్చి ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ప్రసంగం వినాలని అయితే మాత్రం భావిస్తున్న పరిస్థితి. అంటే ఈ ప్రాంతంలో చాలామంది నాయకులు ఇక్కడ కృష్ణా జిల్లా వేదికగా కొంతమంది పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్న పరిస్థితి. ఇటువంటి నియోజకవర్గంలో మరి జనసేనాని పవన్ కళ్యాణ్ అడుగుపెట్టిన తర్వాత వేలాదిగా తరలి రావడం, దాదాపు 100,000 వరకు వచ్చారని అయితే మాత్రం అంచనా వేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇంకా వస్తూనే ఉన్నారు. ఇప్పుడు మనం అక్కడ చూసుకోవచ్చు ర్యాలీగా, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే పెద్ద ఎత్తున ఎక్కడ చూసినా కూడా జనాలు తండోపతండాలుగా వస్తున్న పరిస్థితి నెలకొంటుంది. ముఖ్యంగా ఇక్కడ ఇదే ప్రాంతంలో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనం చాలామంది కూడా ర్యాలీగా వస్తున్న పరిస్థితి ఇప్పుడు మనం చూసుకోవచ్చు. అది జనసేనాని పవన్ కళ్యాణ్ కోసం ఎంతోమంది ఇక్కడ రావడం జరుగుతుంది. యువకులు అయితే మాత్రం కేరింతలు కొడుతూ తమ నాయకుడు వచ్చాడని చెప్పి పెద్ద ఎత్తున ఉత్సాహంతో నిండిపోతుంది సభా ప్రాంగణం అంతా కూడా. సభా ప్రాంగణం కోదవేరు దూరంలో పెద్ద ఎత్తున ఈ ప్రాంతం అంతా కూడా జన సందోహంతో నిండిపోయిందని చెప్పుకోవాలి. ఇక్కడ మరొకరు ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, జనసేనాని పవన్ కళ్యాణ్కి సంబంధించి మాజీ మంత్రులు అయిన నానీలు ఇద్దరు ఉన్నారు ఇక్కడ, వాళ్ళంతా కూడా ఇదే నియోజకవర్గంలో తిరగబోతున్నారు పవన్ కళ్యాణ్, ఏ విధంగా ఉండబోతుంది? ఈ మంత్రులు వాళ్ళ శాఖ వాళ్ళ విధి విధానాలు ఏంటో తెలియదు. ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారి మీద ఏదన్నా మాట్లాడితే మాకు పదవి మిగులుద్ది, లేదా మన నాయక ప్రజలు గుర్తిస్తారనే తప్ప ఒక మంచి పని చేసి ప్రజల్లో గుర్తింపు పొందాం, ఈ ప్రభుత్వం మంచి పని చేస్తున్న ప్రజలు చెబుదామనే ధ్యాస కానీ వీళ్ళకి ఏదీ లేదు. ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడితేనే ప్రజలు చూస్తారు మేము మంత్రి అని తెలుస్తుంది అనే ఒక భావంతో వీళ్ళు మాట్లాడతాం తప్ప పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే హక్కు కానీ పవన్ కళ్యాణ్ విమర్శించే స్థాయి కానీ ఈ పేరు నానికి కానీ కొడాల నానికి కానీ అంబటి రాంబాబుకి కానీ రోజాకి కానీ చివరికి జగన్ రెడ్డికి కూడా లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో అవినీతి పరిపాలన సాగిస్తూ అవినీతి పునాదుల్లో పుట్టిన పార్టీ అది. అలాంటి పార్టీ ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఒక నిజాయితీపరుణ్ణి విమర్శిస్తున్నారంటే నిజంగా హాస్యాస్పదం. ఇవాళ రాష్ట్రంలో వారాహయాత్ర ప్రారంభించారు, 175 డిపాజిట్లు కోల్పోయే యాత్ర ఇది వైసీపీకి. ఎందుకంటే వైనాట్ 175 కాదు, వైనాట్ డిపాజిట్ అనేది రేపు పొద్దున పవన్ కళ్యాణ్ గారు వారాహేత్ర ద్వారా చూపించబోతున్నారు. ఈ అవనిగడ్డ జనసేన అడ్డాగా మారిపోయింది, మారుతుంది కూడా ఆయన యాత్రతో. అట్లాగే ఈ యాత్ర దిగ్విజయంగా అయ్యి రేపు రాబోయే 2024లో జనసేన టీడీపీ కలిపి ఈ రాష్ట్రంలో వైసీపీని తరిమి కొడుతుంది. జగన్ రెడ్డి రాష్ట్రం నుంచి పారిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రజలందరూ తెలుసుకుని రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారిని మనం నిలబెట్టుకోవాలి, కాపాడుకోవాలి. ఇలాంటి నిజాయితీ పడు మరియు రాష్ట్రంలో ఇంకొక నాయకులు లేడని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. టీడీపీ కానీ అదేవిధంగా జనసేన నాయకులు కానీ పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇక్కడ ఒక వ్యక్తి మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం అని చూస్తున్నాడు, ఆయన మాట్లాడే ప్రయత్నం చెప్పండి. చెప్పండి, ఏంటి ఇప్పుడు కుల మతాలకు అతీతంగా జనసేన పవన్ కళ్యాణ్ గారు నెంబర్ వన్ క్యాండిడేట్. ఇవాళ దేశంలో రాజకీయంలో ఒక చక్రం తప్పొచ్చు, రోజు వెనకరావచ్చు, రోజు ముందు రావచ్చు. ఇవాళ నిజాతిపడు, నీతిపడు. అలాంటి వ్యక్తిని మనం కోల్పోతే జీవితంలో మనం బతుకులు నాశనం అయిపోతే. జై జనసేన, జై హింద్. పవన్ కళ్యాణ్కి పార్టీలో ఉండవచ్చు, రేపు పోవచ్చు.
ఓకే ఇది చూసుకోవాలన్నారు కదా మొత్తంగా ఇక్కడ వారాహి నాలుగో విడత యాత్ర మాత్రం ఇప్పుడు అవనగట్ల పెద్ద ఎత్తున కొనసాగుతుంది దీనికి సంబంధించి వేలాదిగా జనాలు కూడా తండోపతండాలుగా తరలి వస్తున్నారు జనసేన అని చెప్పే మాటలు వినడానికి అయితే మాత్రం ప్రతి ఒక్కరూ సంసిద్ధం అయ్యారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఇక్కడ ఉన్న మంత్రులు ఎవరైతే ఉన్నారో మాజీ మంత్రులు ఇద్దరు కూడా వారిద్దరు కూడా కౌంటర్గా మరి ఏం మాట్లాడబోతున్నారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు అరెస్టుకు సంబంధించి కానీ ఇలాగ అనేక అంశాలు పరిగణలో తీసుకొని ఈరోజు మాట్లాడడానికి సంసిద్ధం అవుతున్న పరిస్థితి నెలకొంది మరికొద్దిసేపట్లో జనసేనాని పవన్ కళ్యాణ్ మాట్లాడనున్నారు ఇప్పటికే సభా ప్రాంగణం మొత్తం కూడా నిండిపోయింది ఇంకా వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు ఇట్టి పరిస్థితుల్లో తమ నాయకుడిని చూడాలి ఆయన మాటలు వినాలనే ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొంది మొత్తంగా అవనిగడ్డ వారాహి యాత్ర మాత్రం విజయవంతంగా దూసుకుపోతుందని చెప్పుకోవచ్చు యామిని. రైట్, థాంక్యూ.